సో ఇప్పుడు మనం మాడ్యులస్ ఎలా కనుక్కోవాలి ఒకసారి చూద్దాము. ఏవైనా రెండు సంకీర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు మాడ్యులస్ ఎలా కనుక్కుందామో చూద్దాము. ఓకే, మాపం కనుక్కోండి సంకీర్ణ సంఖ్యలకు. మాడ్యులస్ దీన్ని మనం మాడ్యులస్ అంటారు. మాడ్యులస్ కనుక్కోవడం అంటే మీకు రెండు సంకీర్ణ సంఖ్యలు ఇచ్చారు, ఒకటి 3 - 4i, ఇంకోటేమో 4 + 3i. ఈ రెండు సంకీర్ణ సంఖ్యలు ఇచ్చారు, వీటికి మనం మాపం ఎలా కనుక్కుందాము చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం మాడ్యులస్లో ఉన్నాయి కదా, మాడ్యులస్ ఆఫ్ 3 - 4i ఇంటూ 4 + 3i కదా. దీని ముందు మనం దేనికి దానికి సపరేట్గా రాసుకొని స్క్వేర్ చేద్దాం. మాడ్యులస్ అంటే ఏం లేదు, 3² + 4² అవుతుంది, అలానే ఇది 4² + 3² అవుతుంది. దీన్ని మనం స్ప్లిట్ చేసి రాస్తే 3 - 4i మాడ్యులస్ ఆఫ్ 4 + 3i అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు. సో మనం దీనికి కనుక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 3 - 4i అంటే ఎంత, √3² + 4² అట్లానే దీనికి 4² + 3² అవుతుంది. ఓకేనా, 16 + 9 అవుతుంది, అట్లానే దీనికి కూడా 16 + 9 25, అంటే 5 × 5 = 25 అవుతుంది. సో దీని యొక్క మాడ్యులస్ ఎంత, 25. ఓకే, మాపము అంటారు దాన్ని తెలుగులో మాడ్యులస్. సో రెండు విభిన్న సంకీర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటిని టోటల్గా మాడ్యులస్ తీసుకొని వాటిని రెండు భాగాలుగా విడగొట్టి దేనికి దానికి మనము మాపం కనుక్కున్నాం అన్నమాట, అంటే లెంత్ కనుక్కున్నాం. ఓకే, అట్లానే మీకు అలా కాకుండా బై కనుక వచ్చింది అనుకోండి, 4 + 3i బై 4 - 3i కనుక వచ్చింది అనుకోండి, 5 + 2i అని తీసుకుందాం, లేకపోతే 5 + 2i కనుక వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఫోర్ ప్లస్ 3i బై 5 - 12i దీనికి మాపకం ఎలా కనుక్కుందాం. దీనికి చూడండి, ముందు గివెన్ సమ్ రాసుకోండి. ఇచ్చిన సమ్ముని ఏమి ఇచ్చారు, 4 + 3i బై 5 - 12i. దీనికి మాడ్యులస్ కనుక తీసుకుంటే, ఫస్ట్ ఈ మాడ్యులస్ని ఇందాక ఎలా మనం ఇక్కడ స్ప్లిట్ చేసామో ఇక్కడ కూడా విడగట్టండి, అంటే 4 + 3i బై 5 - 2i అవుతుంది. ఏం దీనికి కనుక స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది, √4² + 3² / 5² + 2² అంటే √25 అవుతుంది, ఇదేమో √29 అవుతుంది. ఓకే, సో సారీ ఇది 12 కదా, 12i కదా, 12 = 144, 144 + 25 అంటే √169. √25 అంటే ఎంత, 5, అండ్ √69 అంటే 13 అవుతుంది. సో 5/13 అవుతుంది. అట్లానే మీకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 4i ఇచ్చారు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 3√2. అయితే మమ్మల్ని ఏం కనుక్కోమంటున్నారు, Z·Z̅ కనుక్కోండి అంటున్నారు, Z·Z̅ కనుక్కోండి అంటున్నారు. √3 × i ఉంటుంది కదా, మనకి సంకీర్ణ సంఖ్యలో ఖచ్చితంగా a + ib ఫామ్ కాబట్టి i ఉంటుంది, 5 + 3√2 × i. ఓకే, జెడ్ ఇచ్చేసారు, Z̅ కనుక్కోవాలి. Z̅ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దానికి నెగిటివ్ రాసుకోవడమే. సో ఇక్కడ మనకి ఏమిచ్చారు, వాట్ ఈస్ గివెన్ హియర్ ఫస్ట్, Z = 5 + 3√2 × i. Z̅ ఏమవుతుంది, 5 - 3√2 × i అవుతుంది, అది Z̅ అవుతుంది. సో ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే Z·Z̅ = 5 + 3√2 5 + i × 3√2 ఇది 5 - i × 3√2. ఓకే, a + b × a - b ఫామ్లో ఉంటుంది కదా, 5² × 25, i² × −1 కాబట్టి ప్లస్ అవుతుంది, 9² = 25 + 18 = 43.
సో జెడ్ ఇంటూ జెడ్ బార్ వాల్యూ 43. ఓకే.